జగన్ పరిపాలన భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలు 6 కేంద్ర ప్రాంతాలలో టాపులో ఉన్న పరిపాలన జగన్ మోహన్ రెడ్డి పరిపాలన ఇందులో సందేహమే లేదు అడగాల్సిన అవసరం లేదు అందరి సీఎంలు అన్ని రాష్ట్రాల సీఎంలు కూడా జగన్ ఈ పరిపాలన ఇంత నీటిగా ఎలా చేస్తున్నారని ఆయన మెచ్చుకుంటున్నారు అందులో ఏం సందేహం లేదు సూపర్ గా ఉంది జగన్ పరిపాలన ఆయనే ఇచ్చిన హామీలు పథకాలన్నీ 90% 99% మాక్సిమం పూర్తి అయినట్టే ఒక ఇళ్ల పట్టాలు తప్ప అయి కూడా అయిపోయాయి కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ తెలుగు దేశమొల్లు ఈ కార్యక్రమాలు చేస్తున్నారని ఈ ఇళ్ల స్థలాల కోసం భూములు కొన్నారు పేదవాళ్ళ భూములు లాక్కున్నారని ఒక ఇష్యూ క్రెడిట్ చేసి దాన్ని హైకోర్టులో కేసు చేస్తే వాళ్ళ హైకోర్టులు కొంతలక జీవాలు ఇచ్చిన కొటేషన్ రద్దు చేసి ఇంకొక తీసుకోమన్నట్టుగా వాళ్ళు స్టే తీసుకొచ్చారు దానివల్ల కొంత ఆగిపోయింది తప్ప ఇళ్ల పట్టాలు చేసే జగన్మోహన్ రెడ్డి 99% కాదు 100% ఆయన పరిపాలన సూపర్గా ఉంది ఆయన ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా నెరవేర్చాడు ఆ నెరవేర్చిన హామీలు ఏదన్న ఉంటే వాళ్ళని చెప్పమనండి మేము దానికి సమాధానం చెప్తాం ఏమండి ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా 95% హామీలు నెరవేర్చారండి నవరత్నాల ప్రతిదీనండి ప్రతి పదకం అంటే మీరు ఏ పదకం చూసుకున్నా మీరు 90-95% మొత్తం సాధించిన ఒక సంవత్సరంలో చేసిన గానది ఏ ముఖ్యమంత్రి లేదండి ఇంత ముందు చంద్రబాబు నాయుడు చేయలు అంత ముందు కిరణ్ కుమార్ రెడ్డి చేయలేదు నిన్నగా మన కేసీఆర్ గారు ఉన్న కేసీఆర్ గారు చేయలేదు ఎవరు చేయలేదండి ఉన్న సీఎంల్లో ఇప్పుడు మనకు తెలిసిన ఆంధ్ర సీఎంల్లో ఇప్పటి వరకు జగన్ గారు ఒక్కడేనండి మొత్తం పదకాలన్నీ 90% కంప్లీట్ చేసిన పదకం ఆయన ఒక్కడేనండి జగన్ పరిపాలన నా వయసు ఇప్పుడు 46-47 సంవత్సరాలు ఉంటాయి నేను కనీసం ఒక 40 సంవత్సరాల నుంచి రాజకీయంలో తిరుగుతున్నాను చిన్నప్పటి నుంచి నాకు తెలిసి 40 సంవత్సరాలు ఇలాంటి సీఎంని నేను ఎప్పుడు చూడలేదు ఇక చూడబోం కూడా అనిపిస్తుంది వాళ్ళ నాన్నగారి కన్నా బాగా అన్ని విషయాల్లోనూ పేద ప్రజలకే కానీ విద్యార్థులకే కానీ పేద ప్రజలకే కానీ విద్యార్థులకే కానీ ఏం కావాలి తెలుసుకొని అడిగిన దానికన్నా ఎక్కువ చేస్తున్నారు అలాగే ఈ మధ్య చేనేత కార్మికులకి అలాగే బ్రాహ్మణ మరియు మంగళ సోదరులకి కూడా తన వంతు తను కృషి చేశారు అమౌంట్ వేశారు కొన్ని చిల్లర బడ్డీ కొట్లు ఉంటాయి ఆ బడ్డీ కొట్లకు కూడా సహాయం చేయాలని జగన్ అన్న కోరటం నా తరపున కోరటం జరుగుతుంది దయచేసి వాళ్ళని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న నూడిల్స్ బండి కూరగాయల బడ్డీ కొట్లని వాళ్ళని కూడా మీరు సహాయం చేస్తారని నేను అనుకుంటున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి